పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మస్రత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమాన్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరామనారావుపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు. విదేశాలలో విజయరామనారావుకు అకౌంట్లు ఉన్నాయని సత్య దూరమైన ఆరోపణలు చేశారని ఆయనకు అసలు పాస్పోర్ట్ లేదని అన్నారు. విజయరామనారావు గెలుపు ఖాయమైందని 50-60 వేల ఓట్ల మెజార్టీతో గెలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి నామినేషన్ వేసిన రోజే ఓటమి పక్కా అని తెలిసిందని అన్నారు. విజయరామనారావు ఫోటోను మార్పింగ్ చేయడం చీప్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ఓదల జెడ్పీటీసీ గంటారాములకు రాజకీయ భిక్ష విజయరామనారావు పెట్టారని, అయితే విజయరామనారావును గంటారాములు విమర్శించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. విజయరామనారావుపై గంటారాములు లేనిపోని ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరగబడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సందనవేన సునీత, మాజీ జెడ్పీటీసీ యాట దివ్య, కౌన్సిలర్లు సుభాష్, బొడ్డుపల్లి సంపత్, మాజీ కౌన్సిలర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఈర్ల స్వరూప, దొడ్డుపల్లి జగదీష్, జహీరుద్దీన్, నెత్తెట్ల కుమార్, అంగిడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు తన ఓటమిని అంగీకరిస్తూ అనేక చిత్ర విచిత్ర వేషాలు చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే, మా చింతకుంట విజయరామారావు మా పార్టీ అభ్యర్థి మీద అనేక ఆరోపణలు, అంటే ఫాల్స్ అలిగేషన్ చేస్తూ ప్రజలలో ఒక అయోమయం సృష్టించాలి, ప్రజలను విజయరామారావు వైపు ఉన్న ప్రజలను తన వైపు తిప్పుకోవాలనే ఒక కుట్రలతోని కొందరు, ఆయన నిన్న దాసరి మనోహర్ రెడ్డి చెప్పారు, కొందరు న్యాయవాదులు ఫిర్యాదు మేరకు మేము అనేక ఫిర్యాదులు చేసినాం అని చెప్పారు. దానిలో ముఖ్యమైన ఫిర్యాదు ఏంటంటే, విదేశాలలో కొన్ని దేశాలలో విజయరామనారావు పేరు మీద అకౌంట్స్ ఉన్నాయి, దానిలో ఒక 200-300 కోట్ల రూపాయలు జమ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాంటి ఆరోపణలు పూర్తి సత్యదూరమైనవి. వాస్తవంగా విజయరామనారావు గారికి ఇప్పటివరకు పాస్పోర్టు లేదు, ప్లస్ విదేశీ బ్యాంకులకు ఆయన అతనికి సంబంధం లేదు. వీళ్ళు కుట్రలు చేసి ఎట్టి చేసి విజయరామారావు విజయం ఖాయమైపోయింది, ఒక 50-60 వేల మెజార్టీతో గెలిచే పరిస్థితులు కనబడతాయి. నా యొక్క పదవి విచ్యుత్తునికి దగ్గరగా పోతున్న సందర్భంలో పట ఏదో విధంగా కుట్రలు వాడిని విజయరామారావు స్కృతిల్నే తొలగించాలి, అంటే నామినేషనే తిరస్కరణ చేయాలని ఒక పెద్ద ఒక కుట్రలతోని ఆయన ఒక పన్నాగం బండి అనేక రకాలుగా ఆయన కొన్ని ఆలోచనలతో దుర్మార్గమైన ఆలోచనలతో ముందుకు వచ్చిండు. కావాలంటే దీని వెనుక ఒక భారీ కుట్ర ఉన్నది, కానీ ఆ పాన్ కార్డులు 2 ఉండొచ్చు అని చెప్పారు. ఈయన మనోహర్ రెడ్డి ఏమంటారు, నిన్న పాన్ కార్డులు 2 ఉన్నాయి కాబట్టి విదేశీలు ఇలా పనిచేస్తారు, అది డబ్బులు దాచిందా అంటారు. పాన్ కార్డులు 2 ఉండొచ్చు, అది మనోహర్ రెడ్డి గారు మీ సీఎల్ని కూడా తెలుసుకోండి. పాన్ కార్డులు 2 ఉంటాయని పెద్ద పెద్ద సీఎల్ఏ చెప్పారు నాకు, పాన్ కార్డులు 2 ఉండొచ్చు, దానిలో తప్పు లేదు. ఒకటి వారసత్వం వచ్చింది దానికి ఒక పాన్ కార్డు, దాని ద్వారా ఎవరికి తాతల తండ్రులు వస్తాయి, ఆస్తులు వస్తాయి కదా, దానికి ఒక పాన్ కార్డు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు సీఎల్ చెప్పారు. పాన్ కార్డులు 2 ఇట్లా తప్పు లేదు, అది దొంగది కాదు అనేది ఒకటి వాళ్ళకి అవగాహన లేకుండా ఇద్దరు పక్కన లాయర్లను పెట్టుకుని అవగాహన లేకుండా మాట్లాడారు. మనోహర్ రెడ్డి గారి గురించి దాదాపుగా పలుమార్లు నేను హెచ్చరించడం జరిగింది. నేను అప్పుడే చెప్పాను, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తుక్కు తుక్కు ఓడిపోతావు చిచ్చా అని, నీ యువర్ బ్యాడ్ లక్ స్టార్ట్ అని చెప్పాను. అంతా ఆయన బ్యాడ్ లక్కే స్టార్ట్ అయింది. పోయి పోయి మనోహర్ రెడ్డికే బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది అనుకుంటే టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు చంద్రశేఖర్ రావు కూడా బ్యాడ్ లక్ స్టార్ట్ అయితేనే మరి ఎలక్షన్లు అప్పుడే మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కుంగిపోవడం అనేది నిజంగా బీఆర్ఎస్ పార్టీకే దురదృష్టం స్టార్ట్ అయింది. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేది ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ యొక్క వాళ్ళు చేసినటువంటి అక్రమాల మీద తప్పకుండా విచారణ జరుగుతుంది, దాని రిజల్ట్ ముందు ముందు చూస్తాం. ముందు ఒక ప్రజాహిత కార్యక్రమం అని పెట్టి ఈ ప్రజాహిత కార్యక్రమంలో ఉన్న ముగ్గురు వీళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు, చపల చిత్త నాయకుడు. ఒకసారి చంద్రుడి మీద అవినీతి నిరూపిస్తా, అవినీతి మొత్తం పైసలు గక్కిస్తా అంటాడు, చంద్రుడే గెలుతాడు, చంద్రుడే గెలుతాడు అంటున్నాడు. మరి చంద్రుడు గెలుతాడు అంటే ఏమన్నా మరి ముడుపులు ఉన్నాయా, ముడుపులు లేని ఎందుకు మాట్లాడాలి? మరి ఆయన చేత స్థాపించబడినటువంటి ప్రజాహిత ఒక సంస్థ, మరి ముగ్గురు మన పెద్దపల్లి నాయకులు, ముగ్గురు ఎమ్మెల్యే కావాలనుకుని ఆశపడే నాయకులు ముగ్గురు,
వాళ్ళు ముగ్గురు ఒకరు బీసీ నాయకులు ఒకరు పదోశాలి సంఘం నాయకులు ఈ రెండింటిలో ఒక రెడ్డి నాయకుడు ఈ రెండు ఈ బీసీ సంఘాల మీటింగ్ అయితే రెడ్డి నాయకుడు ఉంటాడు వీళ్ళని మెయింటైన్ చేయడానికి మరి పోయి పోయి మా ఫింగర్ పెట్టి మరి విజయరమణారావు మీద ఎక్కడనో బాడీని తీసుకొచ్చి ఒక తలకాయని మాఫింగ్ చేసి పెట్టి పెడితే మరి అది నిరూపించాలి కదా పాస్పోర్టే లేనప్పుడు పాస్పోర్ట్ ఉంటే ఇవన్నీ పాసిబుల్ పాస్పోర్టే లేనప్పుడు ఇట్లా పాసిబుల్ ఒక పాస్పోర్ట్ ఉన్నదని నిరూపించు నేను ఒకటే చెప్తున్నా విజయరమణారావు బాడీకి మీరు ఫోటోలో పెట్టిన బాడీకి ఏమాత్రం కొలతలు కలవై నేను దాని మీద సైంటిఫిక్గా కొంత తెలుసుకొని మాట్లాడుతున్నా ఇటువంటి దుష్ప్రచారాలు చేయకుండా నీ నామినేషన్ వేసిన నాడే నువ్వు ఓటమి నంగరికి అంగీకరించావు ఎవరు ఇద్దరు ఓడిపోయిన కౌన్సిలర్లు మూడో అతను ప్రజలతోటి తిరస్కరించబడ్డావు ప్రధాన వ్యక్తి ఈ ముగ్గురు నామినేషన్ వేసినప్పుడే నీ ఓటమి పక్కా అని తెలిసింది ఇంకా ఎందుకు నువ్వు కొట్లాడు ప్రజాహిత కార్యక్రమం పెట్టి జెండకాడ మీటింగ్ను పెట్టి మరి దేవాలయాల భూములు దీత్తా అన్ని దీత్తా వాటి సర్వే నెంబర్లతో మాకు తెలియకపోతే మాకు చెప్పి మాకు మాట్లాడించినవి మరి ఇంత తొందరగా మనోహర్ రెడ్డి నీకెందుకు దగ్గరైండు మీ ఇద్దరికి ఏది చేసినా రిటర్నింగ్ ఆఫీసర్ ఏది చేసినా కలెక్టర్ పరిధిలోనే ఉంటాయి ఏకే చేయాలన్న అందుకొరకు కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇచ్చినాం దాని మీద కలెక్టర్ గారు ఏం స్పందిస్తారో చూసిన తర్వాత తప్పకుండా మీ మీద కేసేసుడు పక్క మీరు ఓడిపోయి కోర్టుల చుట్టూ తిరుగుడు పక్క మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణారావు గారిపై లేనిపోని ఆరోపణలు చేసినారు వారికి ఒకటే చెప్తున్నాం మేము మన్నారెడ్డి గారికి కూడా నేనైతే మొదటి నుంచి చెప్తున్నా ఆ పక్క అవినీతి ఉన్నది ఈ పక్క నిజాయితీ ఉన్నది ఈ అవినీతి ఈ నిజాయితీ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనేది కాలం అనేదే నిర్ణయిస్తుంది పెద్ద హోదాలు జడిపెట్టేసి గంటరాములు నన్ను ఏదో పలగొట్టినట్టు నిన్న చాలా ఎక్కువ మాట్లాడడం జరిగినది గంటరాములు అనే వ్యక్తి అసలు నువ్వు బతికింది ఎక్కడ అసలు నీకు బట్టలు ఎవరు ఇప్పించారు అసలు నీ రాజకీయ చరిత్ర ఏంటిది బీసీ కులనైతే ఈయన మనోహర్ రెడ్డికి అమ్ముడు పోతావా నీకు మనోహర్ రెడ్డి కారు ఇప్పలేదా నీకు నువ్వు మనోహర్ రెడ్డికి కోవర్ట్గా పనిచేస్తున్నావా నువ్వు 2018లో మనోహర్ రెడ్డికి కోవర్ట్గా పనిచేసినందుకే నీకు మనోహర్ రెడ్డి ఇసుక దాంట్లో కారు ఇప్పించాడు ఇది ప్రజలకు తెలియదా నువ్వు అవే అన్నీ మర్చిపోయి విజయరామనగర్ ఇంట్లో విజయరామనగర్ కుటుంబ సభ్యుల ఇంట్లో నువ్వు అన్నం తిని మర్చిపోయి ఇవన్నీ విజయరామనగర్ విమర్శిస్తున్నావు.